మేడం ఒక 1 మినిట్ ఆఫ్టర్ 1 మినిట్ స్టార్ట్ చేయండి మేడం ఓకే డు యు హావ్ టు రిపీట్ ఎవ్రీథింగ్ అండి ఎస్ ఆర్ అది ఎస్ మ్యామ్ రిపీట్ ప్లీజ్ ప్లీజ్ రిపీట్ అయితే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి ఇప్పుడు శ్రీహరి సార్ కూడా జాయిన్ అయ్యారు ఏఎస్పీటీ గారు శ్రీనివాస రెడ్డి సార్ హలో సార్ చెప్పండి. అది ఒకసారి చూసిండ్రా? చూస్తున్నా. లైవ్ వస్తుంది. లైవ్ వస్తుందా సార్? లైవ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. లైవ్ స్టార్ట్ అయింది. ఓకే మేడం, నిక్తా మేడం కంటిన్యూ ప్లీజ్. నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రెంథనింగ్ స్వచ్ఛవిద్యాలయ ఇనిషియేటివ్ జూమ్ వెబినార్, జూమ్ అండ్ యూట్యూబ్ లైవ్ వెబినార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. దిస్ ప్రాజెక్ట్ ఇస్ ప్రాజెక్ట్ అండ్ యాక్టివిటీస్ ఆర్ సపోర్టెడ్ అండర్ MOHRD, యూనిసెఫ్ అండ్ యూనిలీవర్ కొలాబరేషన్. దిస్ ప్రాజెక్ట్ ఇస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 14 స్టేట్స్ ఇన్ ఇండియా. In Andhra Pradesh, Karnataka and Telangana state, it is implemented by Center for Environment Education with support from UNICEF. I would like for Srihari sir, ASPD Samagra Siksha, to give the keynote address. Srihari sir. Amma, please continue. Ante mee PPT tho continue cheyandi, we will discuss మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ టు ఇంప్రూవ్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఫెసిలిటీస్ ఇన్ ఆల్ స్కూల్స్ ఇన్ తెలంగాణ స్టేట్. దిస్ ఇస్ టు బ్రింగ్ అబౌట్ యాటిట్యూడనల్ అండ్ బిహేవియరల్ చేంజెస్ అమంగ్ స్కూల్ చిల్డ్రన్ అండ్ టీచర్స్ ఆన్ హెల్త్ అండ్ హైజీన్ ప్రాక్టీసెస్ ఇంక్లూడింగ్ మెన్స్ట్రుయల్ హైజీన్. ఈ ప్రాజెక్ట్లో, ఈ సర్వేలో మనం సర్వే కంప్లీట్ చేసినప్పుడు ఆల్ స్కూల్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు 1, 2, 3, 4, and 5 స్టార్స్. ఆర్ మెయిన్్ ఎయిమ్ ఇస్ టు అప్గ్రేడ్ 1 and 2 స్టార్ స్కూల్స్ టు 3 ఆర్ మోర్, అండ్ వీ షుడ్ ఆల్సో ఎన్షూర్ దట్ దీస్ స్కూల్స్ డోంట్ స్లిప్ బ్యాక్ అండర్ 3 స్టార్స్. మేము ఆన్ అ పైలట్ బేసిస్ వీ కండక్టెడ్ బేస్ లైన్ డేటా కలెక్షన్ ఇన్ 7 డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ, విచ్ ఇస్ కొమరం భీం, జయశంకర్ భూపల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, వానపర్తి అండ్ జోగులాంబ గద్వాల్. నౌ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ దీస్ 7 డిస్ట్రిక్ట్స్ ఆఫ్టర్ డేటా కలెక్షన్, హౌ వీ డిడ్ ఇట్ ఈస్ బేసిక్లీ ఆల్ HMs డౌన్లోడెడ్ ది యాప్, ద విన్స్టార్ ర్యాంకింగ్ టూల్, and they ensured that they filled all the school details. CRPs played a very important role. The CRPs were trained and the CRPs in turn went and trained their HMs and ensured that HMs got all the help that they needed in data submission. And we had complete support from all DEOs, all 7 district DEOs, and the nodal persons appointed for WASH in the districts, and all the MEOs in completing the data collection within 15 days. Now, this is roughly the figures of number of schools that we got the data collection from the 7 districts. This is a rough graph. How is this data helpful for us? It is helpful in understanding current status of water sanitation and hygiene in all schools. And this helps us give out lists of the schools that need facilities like toilets, if they don't have toilets, or hand washing stations, or drinking water. Atla, inka chala interventions are listed out in the app.
అట్లా అన్నిటి మీద వీ కెన్ రిమూవ్ నంబర్ ఆఫ్ స్కూల్స్ దట్ నీడ్ స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్ నాట్ జస్ట్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ అండ్ హ్యాండ్ వాష్ దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ ఇన్ అండర్స్టాండింగ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లెవెల్స్ అన్ని మెయింటెనెన్స్ లెవెల్స్ జరుగుతున్నాయా లేదా ఏమేమి కావాలి ఎంత తక్కువ ఉంటే ఎంత ఎక్కువ అవసరం అవుతుంది ఇప్పుడు కొన్ని స్కూల్స్ లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ అవుతారు కానీ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫండ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద క్లీనింగ్ సప్లైస్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వీ కెన్ కలెక్ట్ అండ్ లాస్ట్ కెపాసిటీ బిల్డింగ్ ఇది టీచర్స్ కి అండ్ స్టూడెంట్స్ కి కెపాసిటీ బిల్డింగ్ కూడా వీ కెన్ కలెక్ట్ డేటా అండ్ వీ కెన్ ఎన్షూర్ దట్ దే గెట్ యాక్సెస్ టు కెపాసిటీ బిల్డింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయశంకర్ భూపల్పల్లి నుంచి వీ కెన్ పుల్ వీ హ్యావ్ పుల్డ్ ఇట్లాంటి డేటా అనమాట లైక్ అరౌండ్ 60 స్కూల్స్ డోంట్ హ్యావ్ ఎనీ టాయిలెట్స్ అరౌండ్ 120 స్కూల్స్ డోంట్ హ్యావ్ హ్యాండ్ వాష్ నియర్ టు ద టాయిలెట్ అరౌండ్ 20 స్కూల్స్ డోంట్ హ్యావ్ హ్యాండ్ వాష్ అట్ ఆల్ బిఫోర్ మిడ్ డే మీల్ అరౌండ్ 40 స్కూల్స్ డోంట్ హ్యావ్ ఎనీ సోప్స్ అవైలబుల్ ఇలాంటి డేటా వీ కెన్ పుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ద కరెంట్ కోవిడ్ 19 సిచ్యువేషన్ మనం వైఆర్ వి స్ట్రెస్సింగ్ ఆన్ వైఆర్ వి నాట్ జస్ట్ స్టికింగ్ టు ద పైలట్ 7 డిస్ట్రిక్ట్స్ బట్ వీఆర్ ఎక్స్పాండింగ్ టు ఆల్ 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఇస్ బికాస్ ఆఫ్ ద కరెంట్ కోవిడ్ 19 సిచ్యువేషన్ మనకి ఫస్ట్ డిఫెన్స్ అగేన్స్ కరోనా వైరస్ ఇస్ బేసిక్లీ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాండ్ వాష్ కి వీ నీడ్ టు నో విచ్ ఆల్ స్కూల్స్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు హ్యాండ్ వాష్ అండ్ హ్యాండ్ వాష్ స్టేషన్స్ సో వాటర్ పర్సనల్ హైజీన్ ఫుడ్ హైజీన్ శానిటేషన్ waste management and environmental hygiene are the essential components in fighting coronavirus. This COVID-19 situation will last for another 2 years minimum in a developing country like ours. Until every child and every old person has access to the vaccination that hasn't been found yet. So until then, we have to ensure that mana precautions manam teeskune laga. ఈ ప్రికాషన్స్ మనం స్కూల్స్ లో ఎట్లా అందించగలుగుతామంటే ఫస్ట్ వీ నీడ్ ఇన్ఫర్మేషన్ ఏ స్కూల్స్ కి ఎలాంటి ఇంటర్వెన్షన్ అవసరం అనేది దాని తర్వాత వీ కెన్ ఎన్ష్యూర్ దట్ దోస్ ఇంటర్వెన్షన్స్ రీచెస్ దీస్ స్కూల్స్ సో డేటా కలెక్షన్ యూజింగ్ దిస్ యాప్ గివ్స్ యాక్సెస్ టు దీస్ ఇన్ఫర్మేషన్ విచ్ హెల్ప్స్ ఇన్ గెటింగ్ ద స్కూల్స్ రెడీ టు రీఓపెన్ ఇన్ అ పోస్ట్ కోవిడ్-19 ఎన్వైరన్మెంట్ హౌ టు డౌన్లోడ్ విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ యాజ్ యూ కెన్ సీ టు ద రైట్ సైడ్ ద విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ ఇస్ ఇన్ గ్రీన్ కలర్ ఇన్ ద గూగుల్ ప్లే స్టోర్ యూ హెవ్ టు గో టు గూగుల్ ప్లే స్టోర్ సర్చ్ ఫర్ విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ download the app and open the app kinda link undandi ippudu ee ppt will be shared with all crps and hms in all 33 districts so you will have access to the link and all of the instructions that are available in this ppt once you open the app this is what you will see first you have to select your state which is telangana and click on ok adi select chesaka this is your home page home page lo ఫస్ట్ ఇట్లా వస్తుంది రిజిస్టర్ అండ్ సైన్ ఇన్ అని టూ ఆప్షన్స్ ఫస్ట్ వాట్ యూ హెవ్ టు డూ ఇస్ యూ హెవ్ టు రిజిస్టర్ క్లిక్ ఆన్ రిజిస్టర్ బటన్ రిజిస్టర్ బటన్లో యూడైస్ కోడ్ నేమ్ ఆఫ్ రెస్పాండెంట్ డెసిగ్నేషన్ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ ఎనీ పాస్వర్డ్ ఆఫ్ యువర్ చాయిస్ దట్ యూ కెన్ రిమెంబర్ వెరీ ఈజీలీ అండ్ ఇఫ్ యూ థింక్ యూ విల్ ఫర్గెట్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఇన్ అ డైరీ పాస్వర్డ్ ఎంటర్ చేశాక సబ్మిట్ నొక్కండి After you've entered submit, you'll go back to the main home page where you can now sign in. How do you sign in? First language enter cheyandi, choose login type, UDIS code pettandi and password. Previously enter chesina password, ikkada malli password enter cheyali and then you can click on sign in. Once you sign in, this is what you will see. Oka index, mee school name UDIS paina kanipistundi and kinda basic index of what all sections you will have to fill. ఫస్ట్ విల్ బి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఒకే వెంటనే మీకు ఒక పాపప్ వస్తుంది విచ్ ఇస్ అలౌ విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ టు యాక్సెస్ దిస్ డివైసెస్ లొకేషన్ ప్లీజ్ అలౌ అని నొక్కండి బికాస్ దిస్ విల్ ఓన్లీ హెల్ప్ యూ డూ ఫైనల్ సబ్మిషన్ ఒకవేళ మీరు లొకేషన్ యాక్సెస్ ఇవ్వకపోతే ఫైనల్ సబ్మిషన్లో కష్టం అవుతుంది యూ వాంట్ బి ఏబుల్ టు సబ్మిట్ ద ఫైనల్ డేటా సో ప్లీజ్ అలౌ లొకేషన్ యాక్సెస్ ఆన్ యువర్ ఫోన్ Next, you can continue filling primary information. This is basic school information. 17 questions unte. Fill chesesaka, submit nokandi. Ikkada, throughout, please be very careful that correct HM name and correct mobile number enter chestunnaru ani. That is very important. Once you're done with primary information, submit nokaka, malli index page kostaru. Now you will have to fill water select cheyandi water lo thinaga anni questions vaste answer chestu vellandi
మీ స్కూల్లో ఉండే సిచ్యువేషన్ బట్టి అట్లా ఆన్సర్ ఇవ్వండి. ఆఫ్టర్ ఆన్సరింగ్ 1 to 8 క్వశ్చన్స్ క్లిక్ ఆన్ సబ్మిట్. సబ్మిట్ నొక్కాక టాయిలెట్. ఇప్పుడు దెర్ ఇస్ నో ఆర్డర్ టు దిస్, యూ కెన్ చూస్ విచ్ ఎవర్ యూ వాంట్ టు గో ఫర్ ఫస్ట్. టాయిలెట్స్ ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. అండ్ దెన్ వన్స్ యూ డన్ ఫ్రమ్ 1 to 10, ప్లీజ్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఇస్ నాట్ అప్లికేబుల్ ఫర్ యువర్ స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ మీది ప్రైమరీ స్కూల్లో మీకు శానిటరీ వేస్ట్ డస్ట్బిన్స్ అవసరం లేదు, సో నాట్ అప్లికేబుల్ అని నొక్కాలి. అట్లా సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వీ విల్ గో టు హ్యాండ్ వాషింగ్ విత్ సోప్. హ్యాండ్ వాషింగ్ విత్ సోప్లో అగైన్ మీ స్కూల్కి సంబంధించిన ఆన్సర్స్ ప్లీజ్ క్లిక్ చేయండి. అండ్ దెన్ 1 to 6 అయిపోయినాక ప్లీజ్ సబ్మిట్. నెక్స్ట్ వీ విల్ గో టు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. సిమిలర్లీ మీ స్కూల్లో ఏమైనా ఉంటేనే అవి ఏమి ఉందో అవి మాత్రమే క్లిక్ చేయండి. 1 to 7 క్వశ్చన్స్ క్లిక్ ఆన్ సబ్మిట్. నెక్స్ట్ వుడ్ బి బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఇక్కడ వీ నోటీస్ దట్ మోస్ట్ క్వశ్చన్స్ వీ గెట్ ఫ్రమ్ హెచ్ఎంస్ ఆర్ ఇన్ దిస్ కేటగిరీ. డస్ ద స్కూల్ హ్యావ్ అట్లీస్ట్ 2 టీచర్స్ ట్రైన్డ్ ఇన్ శానిటేషన్ అండ్ హైజీన్ ఎడ్యుకేషన్? యూజువలీ ఒకటే టీచర్ ఉంటారు, సో నో అని పెట్టేయచ్చు. చైల్డ్ క్యాబినెట్స్ ఉన్నాయా, పిల్లల టీమ్స్ ఉన్నాయా స్కూల్స్లో? ఉంటే ఎస్, లేదంటే నో. ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ కరెక్ట్లీ. ఇక్కడ లాస్ట్లో డస్ ద స్కూల్ రెగ్యులర్లీ కండక్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ కాంపిటీషన్స్ స్పెసిఫికలీ ఆన్ హైజీన్ అండ్ శానిటేషన్? స్పెసిఫిక్లీ ఆన్ హైజీన్ అండ్ శానిటేషన్లో చేయకపోతే నో అని పెట్టేసేయండి, పర్వాలేదు. అండ్ డస్ ద స్కూల్ రెగ్యులర్లీ డస్ ద స్కూల్ డిస్ప్లే అండ్ యూజ్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ రిలేటెడ్ పోస్టర్స్ అండ్ మెటీరియల్స్ ఫర్ ప్రమోటింగ్ హైజీన్ ఎడ్యుకేషన్? ఇది కూడా పోస్టర్ రైట్ నా స్కూల్లో డిస్ప్లేడ్ ఉంటేనే ఎస్ అని నొక్కండి, లేకపోతే నో. వీ వాంట్ టు కలెక్ట్ దిస్ డేటా అండ్ ప్రొవైడ్ యూ విత్ ద కెపాసిటీ బిల్డింగ్ మెటీరియల్ దట్ యూ డోంట్ హ్యావ్. సో మీ దగ్గర ఏముంది అది ఉన్నట్టు పెట్టండి, లేనిది లేదు అని పెట్టండి. నెక్స్ట్ వుడ్ బి ఇమేజెస్ అప్లోడింగ్ అండి. ఇక్కడ యూ మైట్ హ్యావ్ క్వశ్చన్స్ అస్ టు ఇన్సినరేటర్ లేదు, సో ఏం ఫోటో పెడతాము? జస్ట్ ఎనీ ర్యాండమ్ మీ స్కూల్ ప్రెమిసెస్ది ఫోటో పెట్టచ్చు. సో ఏదైతే మీకు నాట్ అప్లికేబుల్ అనిపిస్తుంది వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోతే జస్ట్ ఎనీ ర్యాండమ్ స్కూల్ది ఫోటో పెట్టండి. సిమిలర్లీ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్ట్ మీ దగ్గర లేదు అంటే, హెచ్ఎం దగ్గర లేదు అంటే, ప్లీజ్ పుట్ ఎనీ పిక్చర్ ఫ్రమ్ ద స్కూల్ ఇన్ దట్ కేటగిరీ. వన్స్ యూర్ డన్ విత్ ఫైనల్ సబ్మిషన్, యూ విల్ సీ అ పేజ్ లైక్ దిస్. This is one example of a school where this school got 44% score and the rating is 2 stars. Please all HMs and CRPs, Mimi Udai scored the rating, star rating and score percentage note cheskovali. This is very important. Idi note cheskuni mee book lo raaskondi. Because idi note cheskuni when we move forward, only one, idi note cheskuntene, one and 2-star schools and 3-star schools below 60%. For example, this school is 44. So all schools below 60% will be filling the school level action plan. School level action plan the training and you put it next to the few minutes. Is done. Only 1-star, 2-star and 3-star schools below 60% will fill the school level action plan. 3-star schools koni above 60% ostai. And 4-star schools, 5-star schools. These schools do not have to fill the school level action plan. Please note. Please also keep the information truthful and accurate. Meeru enta truthful untaru, mana figures anta clear ga untai, anta neat ga manamu document prepare chesukuni, we can submit it to respective departments and try to get our interventions. Also, any changes after final submission will not be allowed. Meeru, you won't be able to log in and you won't be able to make any changes once final submission is done. Ippudu ee app ee schools fill cheyachu ante only government and government aided schools. Ee WinStar app anedi government local body schools 5 types: TSREIS schools, KGBVs, model schools, government aided schools. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఇవి మోడల్ స్కూల్స్ ఉండకపోవచ్చు, పర్వాలేదు. ఓన్లీ ఈ 5 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఫిల్ చేయొచ్చు విన్స్టార్ యాప్.
because the project is catered only for government and government aided schools. Also, the sectoral officers or whoever is the nodal person in charge for the SSVI project for their district. Now, could please zero enrollment schools and discontinued schools list email cheyali. So that final total number of schools in nunchi nenu ivi minus chestuntanu. For example, this is the data I have right now. Ippudu whichever seven districts lo mem pilot chesamo dandi already na daggara zero enrollment and discontinued schools the list undi. So based on that nenu final schools to submit on WINS app anedi final number of schools the data teesukunanu. So for this reason I will need zero enrollment schools data from all districts. Methodology of collecting data. The first step would be DO sir or DO ma'am will have to appoint a nodal person among SOs or AMOs or CMOs of the district. This nodal person will be the one that I will be in touch with personally, who can actively follow up on water sanitation, hygiene and SSVI project in all the schools. Please send this information and contact details to CMO Ramulu sir. Second step would be if CRPs have any doubts while filling the app, please consult first with MEO or please look into this PPT to check if you are missing any instruction. Appudu kuda help raavakapothe, and if you have some issues with login ID or something like that, then you can please WhatsApp it to me. Problem enti, UDAS code enti, maybe district name enti, anedi naku WhatsApp cheyandi. Please don't call me. WhatsApp it to me and I will immediately address the problem. I have back-end access and I'll immediately get you the password or any other technical problem that is happening. And last step would be CRPs will have to coordinate with HMs. Either by phone call, you can train them, or if a meeting is necessary, please take all precautions, maintain all social distancing and hygiene. This is the basic instruction only. Please wear masks and carry hand sanitizers with you when you're meeting. And please maintain social distancing. Minimum 2 meters of distance between two people. Points to remember when filling the app. You need internet to fill the whole app. So meeru app fill chestunnappudu ensure meeru manchi internet connection unde area lo kurchuni fill chestunnaru ani. Second, యాప్ మీరు ఒకటే స్ట్రెచ్లో ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది యాప్. యూ కెన్ ఇఫ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే యూ కెన్ టేక్ 2 to 3 days ఆల్సో టు ఫిల్ ది యాప్. యూజ్ ఓన్లీ 1 working ఫోన్ నంబర్ టు రిజిస్టర్. వన్స్ యూ ప్రెస్ రిజిస్టర్ యూ కెన్ నాట్ చేంజ్ ద ఫోన్ నంబర్ డీటెయిల్ టు అ డిఫరెంట్ నంబర్. సో ప్లీజ్ ఎంటర్ ఫోన్ నంబర్ అండ్ యూడైస్ కోడ్ కరెక్ట్గా. నెక్స్ట్, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్ ఆల్ సెక్షన్స్, ఇఫ్ ఫైనల్ సబ్మిషన్ ఇస్ నాట్ గోయింగ్ త్రూ, అండ్ మామూలుగా ఇది ఒక గ్లిచ్ మేము 7 districts చూసాము, ఫైనల్ సబ్మిషన్ వెళ్లకుండా చూపిస్తుంది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయలేదు అనేసి, ఈవెన్ దో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫిల్ చేసిన. ఎందుకంటే మొబైల్ ఫోన్లో జీపీఎస్ ఆన్ లేదు. సో ప్లీజ్ జీపీఎస్ ఆన్ చేసి యాక్సెస్ ఇచ్చి ఈ యాప్కి, అప్పుడు ఫైనల్ సబ్మిషన్ చేయండి. ఇట్ విల్ గో త్రూ. కీప్ ట్రైయింగ్. 1 to 2 to 3 days ఇట్ ఫైనల్ సబ్మిషన్ ఫైనల్లీ అవుతుంది. ఇట్ ఈస్ బేసిక్లీ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం రావడం. Next, if 2 schools have same HM and same phone number, it is okay. You can rendu different UDAS codes ki same HM name pettachu, same phone number kuda pettachu. In primary information, upload only statistical values for phone number. Multiple images can be uploaded for first question and images section. If you don't have water quality certificate or teacher training certificate, please upload any photo from your school. If you forget your password, send UDAS, school name, mandal and district name to my WhatsApp number. This number nenu through DOs and nodal officers I will circulate. And you can please add me to the WhatsApp group with all CRPs in it. Ippudu initially unde 7 districts the WhatsApp groups lo nenu unnanandi, which is how coordination with all CRPs and sectoral officer, the nodal officer toti కోఆర్డినేషన్ ఈజీగా అయింది. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. మిస్సెస్ ప్రియాంక అండ్ హేమ మ్యామ్, ఆర్ దర్ ఎనీ క్వశ్చన్స్?
Himashri? No questions yet. Okay. Then shall we move on to the school level action plan training? So once again, Andy, reminder to all CRPs and HNs, school level action plan, any schools fill cheyaru. Because manamu ee project chesedi 1 and 2 star schools ni 3 star and above ki pampichadaniki chestunnam kabatti, only 1 and 2 stars and 3 star schools below 60% will fill the school level action plan. Migita schools, already manchiga unna schools, will not fill the school level action plan. Basic instructions to all headmasters in the state that please follow Swachh Vidyalaya activities for implementing Swachh Action Plan without any deviation. Why we are creating a Swachhita Action Plan is to keep the school child friendly. Headmaster should be motivator and guider to the students. So headmaster should be able to mobilize and allocate the resources. They should be able to integrate water sanitation and hygiene in school improvement plan. They should be able to link with local authorities and be decision makers. Ensure Swachhata clubs in schools. Swachhata clubs can be formed with students, with one teacher in charge, one or two teachers, depending on the strength of the school. Ensure sustained water sanitation and hygiene implemented activities in for school development. The priorities of Swachh Vidyalaya activities are as follows. Ippudu Swachh Action Plan anedi 5 categories lo divide chesam. First is water, toilet, hand washing with soap, operations and maintenance, and behavior change and capacity building. Oka question vachindanni oka CRP nunchi anukunta. Do we have to go to the location or from any place we can fill? You can fill the app from any place. Just ensure that you have access to full signals when you are filling the app. Adi. Okay. It's nearly 3-4 questions, Nikita. Akkada vallu post chesnayi. What is the action plan of pilot districts is the one question. Okay. Second one is it necessary to fill the data at a school point only? Third one is the app available in Telugu language? These three main questions, if you have answers, you can give. Okay, sir. Ippudu school level action plan, ide training undi, even for the pilot 7 districts. So pilot 7 districts will fill up the school level action plan now itself with the rest of the 26 districts. Second question is, you can sit anywhere where you have signals. Ensure that you have complete signals in your phone when you're filling the app and Swachhata action plan. And third, app is not available in Telugu. It is only available in English and Hindi. Ippudu manamu English medium kabatti ekkuga inka English lone fill cheyalsi vastundi app. Adi. So these are the 5 categories: water, toilet, hand washing with soap, operations and maintenance, behavior change and capacity building. Ippudu ee interventions kuda anni తీసుకుంది విన్స్టార్ యాప్ నుంచే, కానీ విన్స్టార్ యాప్లో 41 క్వశ్చన్స్ ఉంటాయి, టోటలీ 41 ఇంటర్వెన్షన్స్ అనుకున్నట్టు. బట్ మనము 25 తీసాం దానిలో నుంచి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ వేర్ యూ విల్ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్ప్ అండ్ బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ హెల్ప్. దీస్ ఆర్ ద 5 కేటగిరీస్లో మెయిన్ ఇంటర్వెన్షన్స్. ఇప్పుడు వాటర్లో ప్రొవైడ్ క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ టు స్కూల్స్. ఇట్లా వీ హ్యావ్ షార్ట్ లిస్టెడ్ టు దీస్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటర్వెన్షన్కి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొవైడ్ క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ టు స్కూల్స్లో ఫస్ట్ కాలమ్ ఇస్ గ్యాప్ ఐడెంటిఫైడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆర్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్. సో ప్రొవైడ్ క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ స్కూల్స్లో, డ్రింకింగ్ వాటర్ టు స్కూల్స్, మీ స్కూల్లో ప్రాబ్లమ్ ఏంటి, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఇన్ యువర్ స్కూల్. Now, if you need bore water, then that will be your requirement. That is what you will put in column number 2. Choose your requirements, if any. If you need bore water, you choose that. Or if you want an ROUV plant, you will write that in column number 2. And how many quantity? 1 quantity.
So that is what you will put in column number 2. Gap is identified and mee requirement anedi meeru column number 2 lo pettunaru. Ippudu column number 3 lo action plan. Action plan em untadi? Ippudu mee column 2 lo mee requirement batti what is our action plan? We will create our school level action plan. We will take it to the appropriate authorities. For example, drinking water, manam drinking water board daggariki vellachu or panchayati level varaku vellachu. Ala for different category question, manamu different department ni approach cheyachu to get the intervention. So that will be our action plan. Now department, procurement of item and funds. Which department will be able to procure this item for us and will be able to fund us? Ikkada department name rastam. Ippudu action plan lo manamu quantity mention cheyachu, advocacy itla notes rastamu, letters rastamu, veelu veelaki emails chestamu. These are the steps we will take. Ee certain date kanta mem advocacy letters pampichestamu anedi action plan lo pettachu. Department lo which department we want to go for. For example, toilets kavalante Swachh Bharat mission daggariki vellachu. Hand wash stations kavalante midday meal scheme vaalla daggariki vellachu. Atla you have to identify. Ippudu CRPs and HMs together will have to discuss this, and if they are not aware of which department to go to, they can also discuss with their respective MEOs. Ippudu different districts lo different departments ki you can go, so it won't be the same for all districts. Next column lo funds requirements gurinchi rayali. Ippudu this samagra shiksha department lo engineers untaru, vaalla nunchi kuda you can acquire this information. For example, ROUV plant ki enta padutundi, or if you need toilets, if you already have one set of toilets but you need another set of toilets, how much would that take? Alantidi funds requirement lo pettali total amount. If two toilets kavalante 2 into amount petti total amount pettali funds requirement lo. Next, responsibility, responsible person at school level. Ippudu for example, menstrual hygiene management lo the HM can appoint the science teacher as responsible person at school level. Similarly, for behavior change anedi you can appoint English teacher or some other teacher, language teacher ni appoint cheyachu colloquial language lo explain cheyadaniki. So the HM has to allot a responsible teacher to monitor the implementation strategy in all schools. So for different questions you can appoint different teachers, different in charge person. Completion period. Ippudu tentative time period for completion of action plan. Ippudu maniki toilets kavalante we need those toilets to be in the school before school reopens. So daniki manamu tentative time period em an pettam ante before school reopening an pettachu. But if you want things like hand wash soap or liquid, you can keep it as 1 week after school reopens. Atla meer koncham plan cheskuni timeline ichukovali. Last is remarks em unte remarks fill cheyachu. So deeniki memo excel sheet okati undi plus ఒక గూగుల్ ఫామ్ కూడా ఉంది అండి. నేను ఒకసారి ఎక్సెల్ షీట్ చూపిస్తాను. Please look at this Excel sheet. Same thing, same screenshot that I showed in the PPT is shown here. You will have to fill the details here. This can be a physical copy for the school that you can fill it and stick it on the wall in the school and ensure that you are getting all of these interventions in the proper time period. All anni unnai ikkada, water, toilet, hand washing with soap, operations and maintenance. Last one, behavior change and capacity building. Let's take some questions.
What is the difference between SVP app and WinStar app? WinStar app lo 41 questions untai, in which utti data is collected andi. Ememi levu anedi data collect ayi untadi. But what is SVP? SVP is not an app, it is a Google form. SVP app anedi paata app andi. 2016-2017 lo Swachh Puraskar app anesi tayar chesaru. మనం ఇప్పుడు ఆ యాప్ ఫాలో అవ్వట్లేదు. వి హావ్ ఎ న్యూ యాప్ విచ్ ఇస్ కాల్డ్ విన్స్టార్. ఇక్కడ చూపించినట్టు విన్స్టార్ యాప్ అని ఉంది. దిస్ ఇస్ ది యాప్ దట్ వీ విల్ బి ఫాలోయింగ్ ఫర్ డేటా కలెక్షన్. సో దెర్ ఇస్ నో ఎస్వీపి యాప్. But what we are doing is, the second thing we are doing is school level action plan creation, which is each and every headmaster has to create a school level action plan so that ee interventions vaalla school varaku chere laaga. That is most important. ఆల్ స్కూల్స్ కి ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఆల్ స్కూల్స్ కి ఒకే నంబర్స్ తో రిజిస్ట్రేషన్ చేయాలా లేదా ఒక్కొక్క స్కూల్ కి ఒక్కో నంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించాలా? ఏ స్కూల్ ది హెచ్ఎం ది ఫోన్ నంబర్ ఉంది ఆ ఫోన్ నంబర్ తోనే రిజిస్ట్రేషన్ చేయాలి? ఏ స్పెసిఫిక్ ఒక స్పెసిఫిక్ యూడైస్ కోడ్ కి హెచ్ఎం నేమ్ హెచ్ఎం ఫోన్ నంబర్ తోనే రిజిస్ట్రేషన్ చేయాలి? ఒకటే నంబర్ తోటి చేయకండి. ఓకే, సిఆర్పి నంబర్స్ తోటి కాదు, హెచ్ఎంఎస్టి ఫోన్ నంబర్స్ తోటి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఐ జస్ట్ వెయిట్ ఫర్ 2-3 మోర్ మినిట్స్ సో దట్ ఐ కవర్ ఆల్ క్వశ్చన్స్. Please ask questions. ఇంకొక క్వశ్చన్ వచ్చింది. Excuse me, Nikita? Yeah. Yes, one more question here they have put on you. Okay. Action plan eppudu prepare cheyali, after lockdown na ledha before lockdown na? Before lockdown. Nenu meeku timeline last lo isthanandi, by when you have to submit anedi. As you can see, one minute. Data collection for the remaining 26 districts should be done by 10th June. School level action plan for the pilot 7 districts. ఈ పైలట్ 7 districts లో data collection already అయిపోయింది. So వాళ్ళు మాత్రం school level action plan immediately start చేసి 15th June కంతా submit చేయాలి. ఈ మిగిలిన 26 districts data collection 10th కంతా అయిపోకొట్టి 20th కంతా school level action plan submit చేయాలి. ఇది క్వశ్చన్. ప్రియాంక, ఇంకేమైనా ఉన్నాయా? దర్స్ అనదర్ క్వశ్చన్. దర్స్ అనదర్ క్వశ్చన్ హియర్. ఓన్లీ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ డేటా కలెక్షన్ చేయాలా లేక అన్ని డిస్ట్రిక్ట్స్ చేయాలా ఈ యాప్? ఆల్రెడీ 7 డిస్ట్రిక్ట్స్ లో డేటా కలెక్షన్ అయిపోయిందండి. సో మిగిలిన 33 డిస్ట్రిక్ట్స్ లో మిగిలిన 26 డిస్ట్రిక్ట్స్ హ్యావ్ టు డూ డేటా కలెక్షన్. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం స్టేట్ ని కవర్ చేస్తుంది. ఆల్ 33 డిస్ట్రిక్ట్స్ డేటా కలెక్షన్ నేను చేస్తున్నాను. 7 డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ అయిపోయింది, మిగిలిన 26 డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు చేస్తున్నారు. అట్లా వన్ మోర్ క్వశ్చన్ నిఖిత. చెప్పండి. ఫ్రమ్ ద ఆడియన్స్,
some HMs they are not having phone support, app support chese phone ledanta. సో దానికి సంబంధించి ఏమన్నా ఫిల్లింగ్ డేటాని సో సమ్ అదర్ ఫోన్ నుండి అసిస్టెంట్స్ తీసుకొని చేయొచ్చా అని అడుగుతున్నారు. సో వెదర్ వి కెన్ డూ దట్ డెఫినెట్లీ చేయొచ్చు. ప్లీజ్ టేక్ హెల్ప్ ఆఫ్ సిఆర్పి ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టీచర్స్ హూ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్ మీ స్కూల్లో ఎవరైనా టీచర్స్ ఉంటే హూ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్ వాళ్ళ ఫోన్ నుంచి కూడా చేయొచ్చు. మీకు ఇన్ఛార్జ్ టీచర్స్ కూడా ఉంటారు కదండి, సో వాళ్ళ ద్వారా కూడా చేయొచ్చు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? చెప్పండి. హలో హలో చెప్పండి. నికిత, నేను సీఎం రాహుల్. మీరు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడు చెప్పండి సార్. హలో. ఈ ఈ ఈనాటి వెబినార్ లో గౌరవ ఏఎస్పీడి గారు, జేడి గారు, డిఈఓలు, అన్ని అన్ని జిల్లాల ఎస్ఓ టూలు, ఎస్ఓ త్రీలు మరియు ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, సిఆర్పీలు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు మనం పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలల్లో వాష్ ప్రోగ్రామ్ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. బహుశా వాష్ అనే దాని మీద మీరు క్లారిటీ ఇచ్చినట్టుగా భావిస్తున్నాను నేను. వాష్ మీన్స్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ పరుచుకొని అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే మనం చేసేటువంటి కార్యక్రమం. అయితే మన వాళ్ళు యుడైస్ ప్రకారం ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2018-19లో 26,050 పాఠశాలలలో 24,400 స్కూళ్ళలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందని ఇచ్చారు. కేవలం 1650 పాఠశాలల మాత్రమే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదని ఇచ్చారు. అదేవిధంగా టాయిలెట్లు తీసుకున్నట్టయితే 70,531 టాయిలెట్లకు 61,661 టాయిలెట్లు పూర్తయినాయి. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ లెవెల్ 22,870 కన్స్ట్రక్షన్ లెవెల్ ఉన్నాయని ఇచ్చారు. కాబట్టి ఈ ఈ సమాచారం ప్రకారం గ్యాప్ మనకు కొంచెమే కనిపిస్తుంది 33 జిల్లాలలో. ఆల్రెడీ 7 జిల్లాలలో మనం పైలట్ గా పాఠశాలకు వెళ్ళి విన్స్టార్ ద్వారా మీరు ఇచ్చిన క్వశ్చన్ ద్వారా ఏం లేవు, ఏం నీడ్ ఉన్నాయి, ఏ విధంగా చేసుకోవాలన్నటువంటి కార్యక్రమాన్ని మనం తయారు చేస్తున్నాం. సో ఈ కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని అన్ని పాఠశాలలలో ఈ హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ ఒకటి, వాటర్ ఒకటి, తర్వాత పోతే శానిటేషన్ ఒకటి, హైజీన్ ఒకటి, వీటి మీద బాగా ఫోకస్ చేస్తూ మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ ఎక్కడి నుంచి మనకు ఎవరి ద్వారా సహకారం తీసుకోవాలి, వారి ద్వారా మనం మా పాఠశాలలలో దీనికి సంబంధించినటువంటి సౌకర్యాలను కల్పించుకోవాలనేది మన ముఖ్య ఉద్దేశం. మరి వెరీ సింపుల్ గా భవిష్యత్ అందరికీ ఈ క్వశ్చన్ గురించి ఏ విధంగా నింపాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేది అర్థమైనట్టుగా మేము బయటకి నెంబర్ కు మార్చిచ్చినట్టయితే మేము డౌట్ కూడా క్లారిఫై చేస్తాం. దశములో చేసినట్టు పెట్టుకున్న మాదిరిగానే ఇప్పుడు కూడా మనం దీనికి సంబంధించినటువంటి ఇన్స్టాల్ లో డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మనం మన పాఠశాలకు సంబంధించినటువంటివి తయారు చేసుకోవాలి. అదేవిధంగా సెప్టెంబర్ లో టెలికాన్ఫరెన్స్ ద్వారా స్కూల్ డెవలపింగ్ అది స్వచ్ఛ పాఠశాల అని చెప్పి కూడా అన్ని జిల్లాల వరకు మనం చెప్పడం జరిగింది. కొంచెం నియమాలు కూడా ఇచ్చినప్పుడు 37 ప్రశ్నలు కూడా ఇచ్చినాం. సో హెడ్ మాస్టర్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత వారికి వచ్చినటువంటి ర్యాంకులు బట్టి లోవర్ ర్యాంక్ ఉంటే డెవలప్ చేసుకోవాలి, బాగా హై ర్యాంక్ ఉంటే దాన్ని ఆ విధంగా మెయింటైన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని పాఠశాలలలో స్వచ్ఛతా క్లబ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా మనకి ఇచ్చిన వివరాలు వాళ్ళు. మన స్వచ్ఛతా క్లబ్ల ద్వారా విద్యార్థుల్లో ఈ కెపాసిటీ బిల్డింగ్ డెవలప్ చేసుకొని మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండేటువంటి అవకాశాన్ని కల్పిస్తే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి వెళ్ళి మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు అనేదే మన యొక్క ఉద్దేశం. మరి అప్పుడు ఇచ్చినటువంటి వాటిని కూడా ఒకసారి ఎవరికైనా లేకపోతే మళ్ళీ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం. సెప్టెంబర్ లో అన్ని జిల్లాలకు పెట్టినాం మనం,
తెలుగులోనే ఉన్నది, మీరు అడిగిన క్వశ్చన్లు అన్ని కూడా తెలుగులోనే ఉన్నాయి. అదే విధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏ విధంగా పాఠశాలను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే అటువంటి వివరాలు కూడా చెప్పడం జరిగింది. మరి అందరికి కూడా మనం వారి ద్వారా స్వచ్ఛత క్లబ్ లో వివరాలు కూడా తీసుకున్నాం. అంటే మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఫోర్స్ లో పెట్టుకొని ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ద్వారా మీరు అన్నట్టే 1-2-3 స్టార్ వచ్చినటువంటి స్కూళ్లను స్కూల్ వారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోవడానికి అన్ని పాఠశాలలు కూడా 5th స్టార్ లో ఉండేటట్టు చేసుకోవాలనేది మన వాష్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ రాములు సార్. ఇందాక అడిగిన 2 క్వశ్చన్స్ ఒకసారి మళ్ళీ క్లియర్ గా అడ్రస్ చేస్తాను. ఎస్విపి యాప్ ఇంకా విన్స్టార్ యాప్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు ఒకరు. ఎస్విపి యాప్ ఇనిషియలీ ఇట్ వాజ్ సపోర్టెడ్ బై MOHRD, యూనిసెఫ్ అండ్ ASCII. దట్ వాజ్ ఇనిషియేటెడ్ టు ఎన్కరేజ్ బెస్ట్ ప్రాక్టీసెస్ విత్ ఇన్ స్కూల్స్ విత్ క్యాష్ ప్రైజ్ అండ్ అవార్డ్స్ అనమాట. దాని ఎండ్ రిజల్ట్ వాజ్ అవార్డ్ కోసం అనేది ఎస్విపి యాప్ పెట్టారు, స్వచ్ఛ పురస్కార్ యాప్. కానీ విన్స్టార్ యాప్ ఎందుకు వాడుతున్నామంటే ప్రతి ఒక్క స్కూల్ ది స్టేటస్ అర్థం చేసుకోవడానికి, అట్లానే డిస్ట్రిక్ట్ ది ఎంటైర్ స్టేటస్ అర్థం చేసుకోవడానికి ఆన్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్. అండ్ ఈ స్టేటస్ మనం అర్థం చేసుకున్నాక మేజర్ ఇంటర్వెన్షన్స్ క్రియేట్ చేయడానికి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో, అది గవర్నమెంట్ సపోర్ట్ నుంచి అండ్ వేరే ఏదైనా ఆర్గనైజేషన్స్ దట్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ అస్ విత్ ఇంటర్వెన్షన్స్ లైక్ డ్రింకింగ్ వాటర్ ఆర్ బిహేవియర్ చేంజ్ ఇంటర్వెన్షన్స్ లో యాక్చువల్ ఇంటర్వెన్షన్స్ క్రియేట్ చేయడానికి మనము విన్స్టార్ యాప్ వాడుతున్నాము. అండ్ సో దట్ ప్రతి ఒక్క వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన స్కూల్స్ కి చేరేలాగా, ఎట్లా చేరాక 1 and 2 స్టార్ స్కూల్స్ ఇంకా 3 ఇంత తక్కువ స్టార్ లో ఉండొద్దు, 3 స్టార్ అండ్ అబవ్ కి వెళ్ళాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ విన్స్టార్ ప్రాజెక్ట్ స్ట్రెంథనింగ్ స్వచ్ఛ విద్యాలయ ఇనిషియేటివ్. దీనికి మనము విన్స్టార్ యాప్ వాడుతున్నాము. And e project Winstar app is a part of a big program that is supported by Unilever, MOHRD, UNICEF, ASCII and mana 3 states lo ante Andhra Pradesh, Telangana and Karnataka lo Center for Environment Education anna organization dwara idi interventions project is being supported. Inko rendu questions vachayi. Last year Winstar app lo upload chesina vaallu హెచ్ఎంతోనే చేయాలా అని. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన 7 డిస్ట్రిక్ట్స్ అండి, అవసరం లేదు. మీరు ఆల్రెడీ డేటా కలెక్షన్ కోసం అప్లోడ్ చేసేసారు సిఆర్పీస్ అండ్ హెచ్ఎమ్స్ ఫ్రమ్ ద 7 డిస్ట్రిక్ట్స్. మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు, మీ డేటా మా దగ్గర ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి విత్ యువర్ హెచ్ఎమ్స్. ఇప్పుడు స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ మేము ఎట్లా కలెక్ట్ చేస్తామంటే ఒక గూగుల్ ఫామ్ ఉంది, నేను ఇప్పుడు మీకు గూగుల్ ఫామ్ చూపిస్తాను. అండ్ హౌ టు ఫిల్ ద గూగుల్ ఫామ్ ఐ విల్ షో. దిస్ ఇస్ ద బేసిక్ గూగుల్ ఫామ్ on how to fill school level action plan. So 7 districts lo malli oka sari brief ga cheptanu, 7 districts lo manamu data collection chesesam. Ippudu aa 7 districts lo CRPs em chestarante HMs daggarki velli ee school level wash action plan, school level action plan anedi fill chestaru ee Google form dwara. Migitha 26 districts em chestarante first data collection app Winstar app fill chesi దాని తర్వాత స్కూల్ లెవెల్ వాష్ యాక్షన్ ప్లాన్ ఫిల్ చేస్తారు. ఇది మీరు ఒకే రోజు చేయొచ్చు, లేకపోతే ఒకే రోజు టూ మచ్ అయితే 2 రోజుల్లో కూడా చేయొచ్చు. సో 26 డిస్ట్రిక్ట్స్ నుంచి 2 ఫిల్ చేయాలి, 7 డిస్ట్రిక్ట్స్ నుంచి ఇది మాత్రమే ఫిల్ చేయాలి, స్కూల్ లెవెల్ వాష్ యాక్షన్ ప్లాన్ మాత్రమే ఫిల్ చేయాలి. నౌ ఐ విల్ గో త్రూ దిస్ గూగుల్ ఫామ్. ఈ గూగుల్ ఫామ్ ఎందుకు తయారు చేసామంటే మీకు కొంచెం ఈజీ ఉంటుంది అనేసి ఫిల్ చేయడానికి. ఫోన్ ద్వారా ఫిల్ చేయొచ్చు, కానీ మీకు ఎక్సెల్ షీట్ ఇందాక చూపించిన ఎక్సెల్ షీట్ ఫిల్ చేయాలంటే మీరు కంప్యూటర్ నుంచి అట్లా చేయాల్సి వస్తుంది. సో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా మేము ఈ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసామన్నమాట. ఫస్ట్ అగైన్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్కూల్ది ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాలి.
ఇది ఫిల్ చేసుకుంటూ పోవాలి. దీనిలో క్లియర్ గా ఇది కూడా అడిగాం చూడండి, వాట్ ఇస్ ద స్టార్ రేటింగ్ ఫర్ యువర్ స్కూల్ ఫ్రమ్ విన్ స్టార్ ర్యాంకింగ్. ఎందుకంటే స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ ఫిల్ చేసేది ఓన్లీ 1 star, 2 star, and 3 star బిలో 60%. ఈ లిస్ట్ మేము ఆల్ డిఓస్ కి పంపిస్తాం. ఈ లిస్ట్ డిఓస్ ఏమో ఎంఈఓస్ వరకు అందిస్తారు. ఆ ఎంఈఓస్ కరెక్ట్ గా చూసి ఆ స్కూల్స్ లో ఉండే సిఆర్పిస్ మాత్రమే వాళ్ళ హెచ్ఎంస్ కి వాళ్ళ హెచ్ఎంస్ తోటి ఈ స్కూల్ లెవెల్ వాష్ యాక్షన్ ప్లాన్ అనేది ఫిల్ చేయాలి. ఓకే, దీనిలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ ఇమ్మీడియట్లీ. స్కూల్ కేటగిరీస్ ఫిల్ చేయండి, స్కూల్ టైప్. నెక్స్ట్ సెక్షన్ ఇక్కడ చూడండి, ప్రొవైడ్ క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ టు స్కూల్స్. గ్యాప్ ఐడెంటిఫైడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? దిస్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. దీనిలో మీ రిక్వైర్మెంట్ ఏది అనేది టిక్ చేయండి. మీకు హ్యాండ్ పంప్ బోర్వెల్ కావాలా, ఫిల్టర్డ్ ప్యాకేజ్డ్ ఆర్ఓ యూవీ వాటర్ కావాలా, ఆర్ ట్రీటెడ్ రన్నింగ్ వాటర్ విత్ స్టోరేజ్ ట్యాంక్ విత్ ఇన్ స్కూల్ ప్రెమిసెస్ కావాలా? ఇఫ్ ఇట్ ఇస్ నన్ ఆఫ్ దీస్, యాడ్ అదర్. ఇఫ్ ఇట్ ఇస్ నన్ ఆఫ్ దీస్ ఆప్షన్స్, ప్లీజ్ అదర్ ఆప్షన్ నొక్కండి. మా వీ డోంట్ నీడ్ దిస్ అనేసి రాయండి అక్కడ. అప్పుడు మీరు యాక్షన్ ప్లాన్ అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇవి ఏవి వద్దు, మీ స్కూల్లో ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంది అంటే మీకు ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నాట్ నీడెడ్ అనేసి యాక్షన్ ప్లాన్ లో రాయండి ఇక్కడ. ఓకే, ఈ ఆన్సర్ లో నాట్ నీడెడ్, డిపార్ట్మెంట్ లో నాట్ నీడెడ్, ఫండ్స్ నాట్ నీడెడ్, రెస్పాన్సిబిలిటీ నాట్ నీడెడ్, కంప్లీషన్ పీరియడ్ జస్ట్ ర్యాండమ్ ఈ రోజు డేట్ పెట్టండి అట్లా. కానీ ఒకవేళ మీ స్కూల్ కి హ్యాండ్ పంప్ అయినా ఆర్ఓయువి అయినా లేకపోతే ట్రీటెడ్ రన్నింగ్ వాటర్ విత్ ఇన్ స్కూల్ ప్రెమిసెస్ కావాల్సి ఉంటే పిక్, ప్లీజ్ పిక్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ దానికి తగ్గట్టు యాక్షన్ ప్లాన్ మీరు క్రియేట్ చేయాలి. సో యాక్షన్ ప్లాన్ లో ఏముంటుంది అని అనుకున్నాము, క్వాంటిటీ రాయాలి అండ్ ఏ అడ్వకసీ లెటర్లు ఎవరికెవరికి పంపుతారు అనేది రాయాలి. ఎప్పుడెప్పుడుకి ఎంత పంపుతారు అనేది యాక్షన్ ప్లాన్ లో రాయాలి. ఏ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ చేయొచ్చు, డ్రింకింగ్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ చేయొచ్చు, టాయిలెట్స్ అంటే స్వచ్ఛ భారత్ మిషన్ ని అప్రోచ్ చేయొచ్చు, అట్లనే పంచాయతీని కూడా అప్రోచ్ చేయొచ్చు మనం డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఫర్ టాయిలెట్స్. దెన్ యూ ప్లీజ్ రైట్ ఫండ్స్ రిక్వైర్మెంట్ లో ఎంత పడుతుంది అనేది. రెస్పాన్సిబిలిటీ అగైన్ మీ స్కూల్లో ఎవరో ఒకరిని రెస్పాన్సిబుల్ ఇన్ఛార్జ్ పర్సన్ లాగా పెట్టండి. అది ఏ టీచర్ అని అవ్వచ్చు లేకపోతే హెచ్ఎంఏ ఇన్ఛార్జ్ అంటే హెచ్ఎంబి కూడా పేరు రాయండి అక్కడ. నెక్స్ట్ కంప్లీషన్ పీరియడ్ యూ కెన్ సెలెక్ట్ ఇన్ ద క్యాలెండర్. రిమార్క్స్ ఏమైనా ఉంటే మీరు రిమార్క్స్ రాయచ్చు లేకపోతే లేదు. ఇంకొక క్వశ్చన్ ఎగ్జాంపుల్ నా తీసుకుందాం, క్వాంటిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు మీ స్కూల్లో 1.5 liters మనము ద రిక్వైర్డ్ అమౌంట్ ఫర్ వన్ చైల్డ్ ఫర్ వన్ డే ఇస్ 1.5 liters మినిమం. ఇప్పుడు మీ స్కూల్లో 1.5 liters డ్రింకింగ్ వాటర్ యాక్సెస్ లేదు అంటే యూ విల్ టేక్ నీడ్ మోర్ దాన్ 1.5 liters పర్ పర్సన్ పర్ డే థ్రూఅవుట్ ద ఇయర్. ఏ ఆప్షన్ చూస్ చేస్తారు? ఆప్షన్ నంబర్ ఏ. బట్ ఇఫ్ యువర్ స్కూల్ హ్యాస్ ఇనఫ్ డ్రింకింగ్ వాటర్ మీరు ఆప్షన్ నంబర్ బి చూస్ చేస్తారు, స్కూల్ హ్యాస్ సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఆల్. ఇప్పుడు మీరు ఆప్షన్ నంబర్ ఏ నొక్కారంటే దానికి యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేయాలి. ఎక్కడెక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకుంటారు, ఏ డిపార్ట్మెంట్ వరకు వెళ్తారు, ఎవరు ఎవరికి లెటర్స్ రాస్తారు, ఫండ్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది మీకు వాటర్ కోసం, రెస్పాన్సిబిలిటీ ఎవరిది. దీనిది ఫస్ట్ ఆన్సర్ది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మీకు ఫండ్స్ రిక్వైర్మెంట్ ఇక్కడ మీకు స్టోరేజ్ ట్యాంక్ కావాలంటే స్టోరేజ్ ట్యాంక్కి రాయండి ఎంత ఫండ్స్ అవసరం వస్తుంది అనేది అట్లా. కంప్లీషన్ పీరియడ్ ఇవ్వండి, రిమార్క్స్ ఇవ్వండి. సో ఇలా ఆల్ 25 questions ఉన్నాయి ఈ గూగుల్ ఫామ్లో. ఈ గూగుల్ ఫామ్ మీకు ఈజీగా మీరు ఫిల్ చేసేలాగా ఉంటుంది. మీరు ఎవరిదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఈ గూగుల్ ఫామ్లో, అది హెచ్ఎం ఈమెయిల్ ఐడి అన్నా టీచర్ ఈమెయిల్ ఐడి అన్నా, మీరు గూగుల్ ఫామ్లో ఫిల్ చేసిన ఆన్సర్స్ అన్నీ మీకు డైరెక్ట్లీ ఈమెయిల్ అవుతుంది. దీనిలో ఏమైతే ఆన్సర్ మీరు ఫిల్ చేసి ఉంటారో మీ ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ లాగా వచ్చేస్తుంది. ఈ ఆ వచ్చిన ఈమెయిల్ మీరు ఏం చేయాలంటే ప్రింట్అవుట్ తీసుకుని మీ స్కూల్లో స్టిక్ చేయాలి ఎక్కడైనా, సో దట్ యూ కెన్ ట్రాక్ ద టైమ్ లైన్.
టైం టైం కి జరుగుతుందా లేదా, జరగట్లేదు అంటే యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్, యూ కెన్ టాక్ టు యువర్ ఎంఈఓస్ ఆర్ సెక్టరల్ ఆఫీసర్ అండ్ సీ వై ఇట్ ఇస్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ ఆర్ హౌ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అనేది వాళ్ళ హెల్ప్ తీసుకుని యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పుడు సో దిస్ ఇస్ ద స్కూల్ లెవెల్ వాష్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఆల్ 33 డిస్ట్రిక్ట్స్ విల్ హ్యావ్ టు ఫిల్ ఇట్. ఫస్ట్ ఈ 7 డిస్ట్రిక్ట్స్ పైలట్ అయి ఏమైతే చేసామో వాళ్ళు డేటా కలెక్షన్ ఆల్రెడీ చేసేసారు కాబట్టి వాళ్ళు విన్స్టార్ యాప్లో ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు 7 డిస్ట్రిక్ట్స్ లో సిఆర్పిస్ హెచ్ఎంసీ టుగెదర్ దే విల్ సెట్ డైరెక్ట్లీ ఈ స్కూల్ లెవెల్ వాష్ యాక్షన్ ప్లాన్ అనేది ఫిల్ చేస్తారు. ఇది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి సెపరేట్ గూగుల్ ఫామ్ ఉంది, ఆ డిస్ట్రిక్ట్ పేరు ఉంటుంది పైన. నేను అందరితోటి షేర్ చేస్తాను ప్రతి, ఇప్పుడు వనపర్తి డిస్ట్రిక్ట్ డిఈఓకి వనపర్తిది స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ మాత్రమే షేర్ చేస్తాను వయా ఈమెయిల్. డిఈఓ వాళ్ళు సెక్టరల్ ఆఫీసర్ వాళ్ళు కెన్ షేర్ ఇట్ విత్ ఎంఈఓస్ సిఆర్పిస్ అండ్ హెచ్ఎం అలా. సో మీ డిస్ట్రిక్ట్ది మాత్రమే గూగుల్ ఫామ్ మీకు వస్తుంది. ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానండి. ఆల్ హెచ్ఎంస్ అండ్ సిఆర్పిస్ ప్లీజ్ నోట్, మీకు ఆటోమేటిక్లీ కాపీ ఆఫ్ యువర్ రెస్పాన్సెస్ వచ్చేస్తుంది మీ ఈమెయిల్ ఐడికి. హెచ్ఎంస్ ప్లీజ్ టేక్ ప్రింట్అవుట్, సైన్ ద డాక్యుమెంట్ అండ్ కీప్ ఇట్ ఇన్ స్కూల్ ప్రెమిసెస్ అండ్ ప్లీజ్ ట్రాక్ ద టైమ్ లైన్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్వెన్షన్. నెక్స్ట్ ఏదైతే కేటగిరీస్లో మీరు మీకు అవసరం లేదంటే నాట్ నీడెడ్, ఐ డోంట్ నీడ్ దిస్ ఆర్ ఐ డోంట్ నో అని పెట్టేసేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా యాక్షన్ ప్లాన్లో ఆర్ ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రైజింగ్ ఏది ఫిల్ చేయాలన్నా మీకు తెలియదు అంటే మీ హైయర్ అప్స్ని అడగండి, హూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ దీస్ థింగ్స్. ఐడియల్లీ ఎంఈఓస్ లేకపోతే కొంచెం డిస్కస్ చేసుకుని మీరు ఫిల్ చేయండి. లాస్ట్ డేటా కలెక్షన్కి డెడ్ లైన్ ఫర్ ద 26 డిస్ట్రిక్ట్స్ ఇస్ 10th June. స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ ఫర్ 26 డిస్ట్రిక్ట్స్ కింద చూడండి, ఫర్ 26 డిస్ట్రిక్ట్స్ ఇస్ 20th June అండ్ స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ ఫర్ 7 డిస్ట్రిక్ట్స్ ఇస్ 15th June. ఇంకా ఇఫ్ దర్ ఆర్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే నిఖితా, నిఖితా యూ హ్యావ్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ హియర్. సో లైక్ కంప్యూటర్ ఇప్పుడు మనకి లేదు కదా, ఎక్సెల్ షీట్ హౌ వి హావ్ టు ఫిల్ కంప్యూటర్ లేనప్పుడు, సో లైక్ దట్ దే ఆర్ ఆస్కింగ్. ఎక్సెల్ షీట్ ఇస్ అన్ ఇస్ యువర్ చాయిస్ అండి, ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇన్ ఎక్సెల్ షీట్ యూ కెన్ ఫిల్ ఇట్, అదర్వైజ్ డైరెక్ట్ గూగుల్ ఫామ్ లోనే చేయొచ్చు. ఆ గూగుల్ ఫామ్ ది రెస్పాన్స్ మీకు ఈమెయిల్ ఐడిలో వస్తుంది మీ ఈమెయిల్ కి. ఇట్ ఇస్ ద సేమ్ థింగ్, ఎక్సెల్ షీట్ గూగుల్ ఫామ్ రెండు సేమ్ స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ ది. సో మీకు అది ఈమెయిల్ లో వచ్చేస్తుంది, అది మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే కూడా చాలు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వచ్చింది, కెన్ యూ లిస్ట్ అవుట్ ద 7 డిస్ట్రిక్ట్స్, దీస్ ఆర్ ద 7 డిస్ట్రిక్ట్స్, కొమరమీ, జయశంకర్ భూపల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్. ఈ 7 డిస్ట్రిక్ట్స్ లో పైలట్ చేసాము, వీళ్ళు ఆల్రెడీ డేటా కలెక్షన్ విన్స్టార్ యాప్ లో ఫిల్ చేసేసారు. సో ఇప్పుడు వీళ్ళు విన్స్టార్ యాప్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ వీళ్ళ డేటా నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షోడ్ ఇక్కడ చూడండి, హౌ మెనీ స్కూల్స్ ఫిల్డ్ ఫ్రమ్ దీస్ 7 డిస్ట్రిక్ట్స్, ఐ హ్యావ్ ఆల్ ఆఫ్ ద డేటా. మిగిలిన 26 డిస్ట్రిక్ట్స్ మాత్రమే విన్స్టార్ యాప్ కూడా ఫిల్ చేయాలి, మళ్ళీ గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయాలి. ఈ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ నేను డిఈఓస్ ఈమెయిల్ ఐడీస్ కి ఈమెయిల్ చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హిమశ్రీ, ఆర్ దర్ ఎనీ మోర్ క్వశ్చన్స్? గురుకుల స్కూల్స్ లేవండి, ఒక క్వశ్చన్ వచ్చింది ఎయిడెడ్ అండ్ గురుకులాస్ కూడా అనేసి. గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ వీఆర్ టేకింగ్ బట్ నాట్ గురుకుల్స్. ఐ విల్ జస్ట్ షో యూ ద లిస్ట్ ఆఫ్ స్కూల్స్ దట్ వీఆర్ యాక్సెప్టింగ్ డేటా కలెక్షన్. గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ అంటే మన జిల్లా పరిషత్ హై స్కూల్స్, ఇంకా ప్రైమరీ స్కూల్స్ అవి TSREIS, KGBV, Model Schools and Government Aided Schools. Only these 5 types of schools.
ఇంకొక క్వశ్చన్, హౌ టు క్యాప్చర్ ఫొటోస్ ఇన్ విన్స్టార్ యాప్. మీ ఫోన్లో ఆల్రెడీ ఫొటోస్ తీసి పెట్టండి స్కూల్ది. తీసి పెట్టుకున్నాక మీరు ఈ సెలెక్ట్ ఫోటో అనేది క్లిక్ చేస్తే అక్కడ నుంచి డైరెక్ట్ మీరు మీ ఇమేజెస్ గ్యాలరీలోకి వెళ్ళి యూ కెన్ అప్లోడ్ ఫోటో. ఐ హోప్ దట్ ఇస్ క్లియర్. ఈ సెలెక్ట్ ఫోటో అనేది క్లిక్ చేస్తే మీ గ్యాలరీ నుంచి మీరు ఫోటో అప్లోడ్ చేయగలుగుతారు ఈజీగా. సో మేక్ షూర్ మీ ఫోన్లో ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయని. ఫస్ట్ ఏ స్కూల్ది ఫొటోస్ తీసేసి పెట్టుకోండి, అండ్ దెన్ యూ కెన్ డైరెక్ట్లీ అప్లోడ్ ఇన్ టు దిస్ ఫ్రమ్ యువర్ గ్యాలరీ. What about schools which are running in community halls and rented buildings? Ippudu rented buildings and community halls we cannot do much until you get your own school premises, but temporary ga emana cheyagalite adi pettandi school level action plan lo, because meeku if you do not have enough toilets then please mention it. Meeru app lo etlago fill chestaru, we will get the information there. And me these 1 and 2 star schools, 2 stars lo vaste, then definitely please fill school level action plan, and at least oka temporary hand wash setup atla emana meeku avasaram unte we can ensure that you get it. Nikita, yeah, is Padmaja SO garu oka question esaru. So like March April summer lo they'll have insufficient water. సో వాళ్ళు వాటర్ కాంపోనెంట్ లో ఏమి మెన్షన్ చేయాలి అని చెప్పని అడిగారు. మీరు లెస్ దాన్ 1.5 liters అని పెట్టండి, దట్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ వాటర్ అనేది పెట్టండి. అండ్ స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ లో వాట్ యూ వాంట్ టు డూ టు గెట్ మోర్ దాన్ 1.5 liters అనేది ఫిల్ చేయండి. అనదర్ థింగ్, టెక్నికల్ పర్సన్స్ ని ఏమైనా డౌట్స్ వస్తే ఫిల్లింగ్ అప్పుడు, సో హూ వీ నీడ్ టు అప్రోచ్ అని అడుగుతున్నారు. HMs should first approach CRP. CRPs and HMs should do it together. Technically, if there are challenges in the app, you can please get in touch with me. Nenu na phone number, I will share with DOs and nodal persons who are appointed for water sanitation hygiene for each district. Vaalu nannu WhatsApp group lo add cheyandi with all CRPs. So, oka CRP ki migitha CRPs ki same doubt unte naaku WhatsApp group lo adigithe I can clear everybody's doubt at the same time. Through WhatsApp you can approach me. I will share the number with DU. Nikita, and one more thing, WinStar app HMs fill cheyala CRPs cheyala and together. Okay, who should fill the WinStar app? HMs should ideally fill it from their phone. CRPs can sit with them and help them if they have any question. Atla. And one more thing, Nikita, you please mention, like WinStar app we can open in any other smartphones with the same school UNICE code and the same phone number. Yes. That will be helpful for them. Thank you, Priyanka. Priyanka is my counterpart in Andhra Pradesh only. Priyanka, can you mute your device? Ippudu nenu etla coordinator for Telangana, Priyanka is the coordinator for Andhra Pradesh. What Priyanka has suggested is oka phone lo kaakapoyina vere phone lo nunchi kuda same login details petti you can log in and you can fill the app. Oka vela mee first phone lo emana problem vachindi ankonde smart phone lo, you can go to another smartphone and download the app and fill the same details akkada, no problem avashyamlo. So inkokati em antunnaru ante oka SO sir antunnaru Google form e fill cheyandi for school level action plan. Google form is the easiest for you to fill. Dandi response meeku email lo vastundi, aa response meeru download chesi signature cheyandi, and please track data through that downloaded form. And meeku emana doubts vachindanukondi, ee 7 projects lo 7 districts lo ekkadaithe pilot project chesamo, if you want you can ask them also to clear your doubts, because they are already experienced in this, and if you want to find out from them, discuss with them any problem, you are please feel free to do that. Once again I will show you the 7 districts: Komaram Bhim, Jaishankar Bhupalpalli, Bhadradri Kottagudam,
ఖమ్మం, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్. Are we done with questions, Priyanka, Himashree? Yes, yes, Nikita. Okay, great. JD sir could not address us at the beginning of the session. I would like to invite JD sir to address. So DEOs, MEOs, sector officers, CRPs, good evening. So detail ga ippudu Nikita madam garu ee Winster app lo manaku data ela fill cheyali atlage school level action plan ela prepare cheyal anedi meeku explain cheyadam jarigindi. So ikkada actual ga 26 districts all schools అంటే ఇందాక చెప్పిన మేడం చెప్పినట్టుగా పిఎస్ యూపీఎస్ హై స్కూల్స్ ఈ డాటా అంతా కూడా కన్సర్న్ హెడ్ మాస్టర్స్ విన్సర్ యాప్లో ఫిల్అప్ చేయాలి. మరి ఇక్కడ సిఆర్పిస్ రోల్ ఏంటి, మనకు ఒక సిఆర్పి అండర్లో అంటే ఒక క్లస్టర్లో 4-5 స్కూల్స్ నుంచి 14-15 స్కూల్స్ వరకు ఉంటాయి. ఆయన క్లస్టర్లో ఉన్న అన్ని స్కూళ్ళు కూడా డేటా ఈ విన్స్టార్ యాప్లో ఫిలప్ చేశారా లేదా అనేది ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన బాధ్యత సిఆర్పి. అందుకే మనకి ఇప్పుడు 10th వరకు స్కూల్ మన డేటా కలెక్షన్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది, మనకు టైం లైన్ ఇవ్వడం జరిగింది. మనకి 8th నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చాలామంది మన హెడ్ మాస్టర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ఎగ్జామినేషన్ డ్యూటీలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోపే 8th లోపే ఇది కంప్లీట్ చేస్తే బెటరు. ఒకసారి సిఆర్పి తన కంట్రోల్లో ఉన్న అందరు హెడ్ మాస్టర్లను టీచర్ హెడ్ మాస్టర్లను ఒక చోటికి పిలిచి అంటే ఆఫీస్కి పిలిచి సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ దూరంగా దూరంగా కూర్చోబెట్టి వాళ్ళ మొబైల్లో ఈ విన్స్టార్ యాప్ డౌన్లోడ్ చేయించి మేడం ఈరోజు ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ 39 క్వశ్చన్స్ అవన్నీ కూడా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసి అట్లాగే స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పటికప్పుడు వాళ్ళతో డాటా ఫిల్ చేస్తే బెటర్. మ్యాక్సిమం ఇది 20 మినిట్స్ టు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది ఒక స్కూల్ మనము డాటా కనుక యాప్లో ఫిల్అప్ చేస్తే. సో ఈ రకంగా మీరు ఒకే రోజు అన్ని స్కూల్స్లో అంటే మీ క్లస్టర్లో ఉన్న స్కూల్స్ డాటా అంతా కూడా విన్స్టార్ యాప్లో అప్లోడ్ చేయొచ్చు. సో అట్లా ప్లాన్ చేసుకోండి. సో దీన్ని ఎంఈఓస్ వాళ్ళ మండలంలో ఉన్న అన్ని క్లస్టర్స్లో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఈ డేటా పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది ఎంఈఓ ఇన్స్ట్యూట్ చేసుకోవాలి. అట్లాగే డిస్టిక్ లెవెల్లో డిఓ ఎస్ఓస్ మానిటర్ చేయాలి. చాలా ఈజీ ఇది, మనకి డేటా ఫిల్అప్ చేయడం అనేది పెద్ద కష్టమేమి కాదు. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ దీనికి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఈ COVID-19 గురించి మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం. మనం స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపల మనం ఈ డేటా కలెక్షను తర్వాత స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో కనుక వెళ్ళినట్లయితే మనకి ముఖ్యంగా మనకు స్కూల్స్ రీఓపెన్ అయితే మాస్ గ్యాదరింగ్ ఉంటుంది స్టూడెంట్స్కి. కాబట్టి ఈ కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అనేది అట్లీస్ట్ మనము ఆపగలుగుతాం అన్నమాట. సో దీంట్లో బేసిక్గా మనకు టాయిలెట్స్ హ్యాండ్ వాషింగ్తో పాటుగా మెయిన్గా మనకు ఈ బిహేవియర్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీచర్స్కు ట్రైనింగ్ కావచ్చు, స్టూడెంట్స్కి మనం ఏదైనా ఓరియంటేషన్ అడ్వకసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దానికంటే ముందు మనకి స్కూల్ లెవెల్ అంటే స్కూల్ యొక్క పరిస్థితి అనేది స్టేటస్ అనేది మనం తెలుసుకున్నట్లయితే మనం పర్ఫెక్ట్గా ఆ స్కూల్కు తగ్గ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్లో ఇట్లాంటి ఏమైనా వైరస్లు అట్లాంటి వాటికి మనం అంటే స్ప్రెడ్ కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికంతా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని టాప్ ప్రయారిటీస్గా ప్రయారిటీగా డిఓస్ ఎంఈఓస్ అట్లాగే ఎస్ఓస్ అండ్ సిఆర్పిస్ తీసుకొని మనకి ఇచ్చిన టైం లైన్ ప్రకారం మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ డేటా కలెక్షన్ తర్వాత స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తారని చెప్పి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ జేడి సార్, సత్యనారాయణ గారు, ఏఎస్పిడి సార్, శ్రీహరి సార్, ఇఫ్ యూ కెన్ స్పీక్. సార్ లేరా అండి? భూమయ్య గారు? మేడం సార్ లేరు మేడం. ఓకే, ఇప్పుడే డిస్కనెక్ట్ అయిందా సార్? చాలాసేపు అయినా. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, డేటా కలెక్షన్ ఫర్ 1-star అండ్ 2-star స్కూల్ ఓన్లీ? లేదండి, డేటా కలెక్షన్ చేశాక వీ విల్ గెట్ టు నో ఇఫ్ ద స్కూల్ ఇస్ ఇన్ 1-star, 2-star, 3-star, 4-star ఆర్ 5-star. సో డేటా కలెక్షన్ ఇస్ ఓపెన్ ఫర్ ఆల్ స్కూల్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్. డేటా కలెక్షన్ ఆన్ విన్స్టార్ యాప్ అయిన తర్వాత లాస్ట్లో స్కూల్ది స్టార్ రేటింగ్ వస్తుంది, స్టార్ రేటింగ్ వస్తుంది, స్కోర్ పర్సంటేజ్ కూడా వస్తుంది. అది నోట్ చేసుకున్న తర్వాతనే స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ ఇస్ ఓన్లీ ఫర్ 1-star, 2-star అండ్ 3-star స్కూల్స్ విచ్ ఆర్ ఓన్లీ బిలో 60%. నో ప్రైవేట్ స్కూల్స్. ప్రైవేట్స్, ఇంకొక క్వశ్చన్ వచ్చింది, ఆర్ ప్రైవేట్ స్కూల్స్ ఇంక్లూడెడ్? నో, ప్రైవేట్ స్కూల్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. ఇంకొకళ్ళు అడిగారు, ఇఫ్ ఫొటోస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ మొబైల్ హౌ టు అప్లోడ్ ద ఫొటోస్? ద ఫొటోస్ ముందే ఫొటోస్ తీసి పెట్టుకోండి, ఆర్ వేరే వాళ్ళని తీసుకుని మీకు వాట్సాప్ అన్నా చేయమనండి, సో దట్ యూ హ్యావ్ ద ఫొటోస్ రెడీ ఇన్ యువర్ ఫోన్. ఫోన్లో అయితే ఫొటోస్ ఉండాలి, బికాస్ ఫొటోస్ అప్లోడ్ చేయడానికి మీ గ్యాలరీ నుంచే ఫొటోస్ వస్తాయి. Yes dear, one thing I want to tell, ante mana photos anedi it's not a mandatory thing, manu kavalsindi only data and whatever the components evaithe unnayo vaatannitini fill up cheyatam valla so we can understand the facilities at school level lo em em facilities andutunaya ledha anedi concept manaki. In case vaalla daggara photos lekapoyina upload ante ippudu lockdown period kaabatti so in case lekapothe ganni it's not mandatory but edo oka photo school di matram upload cheyali ani just one book. Very good point Priyanka, thank you. Idenandi CRPs and HMs, because it is lockdown period, if you can't get photos, present photos of your school, school di just జనరలీ ఏ ఫోటో ఉన్నా అది అప్లోడ్ చేయండి. అంటే అప్లోడ్ చేయకపోతే సబ్మిషన్ అవ్వదు. సో ప్లీజ్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ ఫోన్లో ఏదో ఒక ఫోటో ఉండేటట్టు. ఇంకొక క్వశ్చన్ వచ్చింది, సమ్ సింగిల్ స్కూల్ టీచర్స్, అంటే స్కూల్లో ఒకటే టీచర్ ఉండేవాళ్ళు, దే యూస్ యాపిల్ ఐఫోన్స్, ఆ ఫోన్లో ప్లే స్టోర్ లేదు, ఈ యాప్ లేదు. ప్రియాంక, డి యూ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ దిస్? ఐఫోన్ లేనప్పుడు దెన్ వీ కెన్ గో విత్, అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి ఒకటి ఆప్షన్ ఉంటుంది అనుకుంటారు కదా ఐఫోన్ లో. ఐఫోన్ ది ఇస్ యాప్ స్టోర్, దానిలో లేదు. ఓకే, దెన్ వీ హావ్ టు గో విత్ ఆండ్రాయిడ్ ఓన్లీ. అప్పుడు మీరు సిఆర్పిస్ ద్వారా ఒకటే సిఆర్పి ఫోన్ నుంచి రెండు మూడు స్కూల్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అనదర్ థింగ్ నిఖిత, ఒకవేళ కనుక అట్లా లేకపోతే, ఒకవేళ హెచ్ఎం దగ్గర అలాంటి ఫోన్ ఐఫోన్ ఉంటే కనుక, ఆ స్కూల్లోనే సమ్ అదర్ టీచర్స్ ఉంటారు కదా, సైన్స్ టీచర్ ఓ సమ్ అదర్ టీచర్స్, వీ కెన్ మేక్ దేర్ ఫోన్ యాజ్ ఎ యూసేజ్ ఫర్ ద యాప్ డౌన్లోడ్. ఎస్, థ్యాంక్ యూ ప్రియాంక. ఈ స్పెసిఫిక్ క్వశ్చన్ లో ఏంటంటే, ఈ స్కూల్లో ఒకటే టీచర్ ఉన్నారంట, సో ఏం చేయాలంటే మీ సిఆర్పి ఫోన్ ద్వారా కూడా మీరు ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు సిఆర్పి ఫోన్లో యాప్ ఉందనుకోండి, ఒక స్కూల్ది ఫిల్ చేసేసాక అయిపోయినాక, ఫైనల్ సబ్మిషన్ అయిపోయినాక, అదే యాప్ నుంచి నెక్స్ట్ స్కూల్ది కూడా వాళ్ళు కొత్త రిజిస్ట్రేషన్ పెట్టి, కొత్త లాగిన్, కొత్త సైన్ ఇన్ చేసి సెకండ్ స్కూల్ది వాళ్ళు ఫిల్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ క్లియర్స్ దిస్ క్వశ్చన్. Yes, thank you. Okay. I think for now the questions are done, Nandi. Thank you all for listening, for watching the YouTube live and for sending in your questions. Any more problems you have, you can please reach out on WhatsApp. I will make sure that this PPT reaches all CRPs and HMs everywhere in the Telangana state. Please refer to this PPT
మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ దీనిలో ఆన్సర్డ్ ఉన్నాయి. ఎందుకు డేటా కలెక్షన్ ఎందుకు చేస్తున్నాము త్రూ విన్స్టార్ యాప్, అండ్ ఫైనలీ స్కూల్స్ ని త్రూ విన్స్టార్ యాప్ స్కూల్స్ ని డిఫరెంట్ స్టార్ లెవెల్స్ లో పెడుతున్నాము, అండ్ ఉట్టి 1 and 2 స్టార్స్ ని ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే దే ఆర్ ద వన్స్ హూ నీడ్ అవర్ ఇంటర్వెన్షన్స్ ద మోస్ట్ అట్ దిస్ పాయింట్, ఎస్పెషలీ కోవిడ్ సిచ్యువేషన్ లో. సో ఈ 1 and 2 స్టార్స్ అండ్ 3 స్టార్స్ లో బిలో 60% వాళ్ళు స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారంటే వాళ్ళకి మనము ఇంటర్వెన్షన్స్ ఇప్పించడానికి వీ కెన్ సపోర్ట్ దెమ్ ఇన్ అప్రోచింగ్ ద కరెక్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ దే గెట్ ద ఫండ్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ దిస్. అండ్ ఐడియల్లీ వీ వాంట్ టు డూ దిస్ బిఫోర్ స్కూల్ రీఓపెనింగ్. ఇప్పుడు స్కూల్ ఒకవేళ సెప్టెంబర్ అనుకోండి, మనము వీ డోంట్ నో, బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఆఫ్టర్ రెయినీ సీజన్ దెన్ బిఫోర్ స్కూల్ రీఓపెన్స్ వీ షుడ్ బి కంప్లీట్లీ ప్రిపేర్డ్, బికాస్ కరోనా వైరస్ అనేది ఇంకొక 2 years ఉంటుంది మన కంట్రీలో, మినిమం 2 years ఉంటుంది. 2 years మనము వీ కెనాట్ రిస్క్ అవర్ చిల్డ్రన్, దే ఆర్ అవర్ ఫ్యూచర్. సో వాళ్ళని ప్రిపేర్డ్, దే హ్యావ్ టు ఫైట్ దిస్ వైరస్. ఎట్లా అంటే ఫస్ట్ ఇస్ బేసిక్ హ్యాండ్ హైజీన్, వాటర్ అండ్ శానిటేషన్. ఈ 3 ఇష్యూస్ మనము ఈ విన్స్టార్ యాప్ ద్వారా మనము డేటా కలెక్ట్ చేస్తున్నాము, అండ్ స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఇంటర్వెన్షన్ స్కూల్ వరకు దక్కేలాగా మనము ప్రయత్నం చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. థ్యాంక్ యూ ఎస్సీఆర్టీ ఫర్ సపోర్టింగ్ అస్, అండ్ యూనిసెఫ్, యూనిలీవర్ ఫర్ సపోర్టింగ్ ద ప్రోగ్రామ్, అండ్ ఎస్పెషలీ సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్. ASPD sir could not join us to say a few words, but I think he was with us in this webinar for most of the time. He also took up some questions and asked me. So all DOs, thank you for being here. JD sir, CMO sir, Ramlu sir, Andaru, thank you. I hope we can finish this in on time. Srinivas garu, shall we end this Sunday? Okay, ma'am. Okay. Okay.